ముఖ్యమైన విషయంలోకి వెళ్దాం. ఎబ్రీ పత్రిక 4:6 ఎబ్రీ పత్రిక 4:6 ఒకసారి వెలిగింపబడి ఒకసారి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని విని మారు మనసు పొంది దేవునిలోనికి వచ్చిన వారి గురించి చెప్తున్న మాటలు ఇవి. దేవునిలోనికి వచ్చిన వారి గురించి చెప్తున్న మాట. ఇక లోకం అంతా దేవునిలో లేకుండా వెళ్ళిపోయింది, ఇక వదిలేయండి, మనం ఏం చేయలేం. క్రైస్తవులైన వారు కూడా, విశ్వాసులని పిలిపించుకున్న వారు కూడా వారి తిరుగుబాటు అనేది ఈరోజుకి క్రైస్తవులు అనిపించుకున్న వారు క్రైస్తవులుగా లేరు. క్రైస్తవులు అనిపించుకున్న వారు ట్రూ క్రిస్టియన్స్గా జీవించటం లేదు, దేవుని భయం లేదు. అలాంటి వాళ్ళ కోసం దేవుని దివ్యవాక్యము రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము రాబోవు శక్తుల ప్రభావము చాలామంది అనుకుంటున్నారండి, క్రైస్తవులకి గుళ్ళు గీయించారు, దైవజనులకి ప్రార్థన చేసేవాళ్ళ గాడిదల మీద ఊరేగించారు, ఎక్కించి కొట్టుకుంటూ చర్చిలను తగలబెట్టేశారు, ప్రపంచ దేశాల్లో చర్చిలు పడగొట్టారు, ప్రపంచ దేశాల్లో క్రైస్తవులను చంపేశారు. ఇవి 3 ఏళ్ల క్రితం మనం విన్న మాటలు. 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు మరి దేవుడు ఇన్ని ఘోరాలు ప్రపంచ దేశాలలో సంభవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు మహాసర్వశక్తి సంపూర్ణుడుగా భూమి మీద జరుగుతున్న ఈ ఘోరాలన్నిటికీ చూస్తూ ఊరుకుంటున్నాడు ఆయన. ఆయన శక్తులను ప్రదర్శించటం లేదా? మనల్ని ఎవరైనా కాని మాట అంటే వెంటనే మనలో కోపం వచ్చి మన శక్తిని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపిస్తాం. సహజంగా మాటల ద్వారాగా కానీ చేతల ద్వారాగా కానీ మరి దేవుని పట్ల ఎంత ఘోరాతి ఘోరంగా ప్రపంచం అంతా విర్రవీగుచూ తిరుగుచున్నప్పుడు క్రైస్తవులు క్రైస్తవులుగా లేకుండా క్రైస్తవులు కానివాళ్ళు క్రైస్తవులపై పగ సాధిస్తూ ఈ విపరీత పరిస్థితులు ప్రపంచ దేశాలలో చోటు చేసుకున్నప్పుడు దేవుడు ఊరకే చూస్తూ ఉండిపోయాడా అనే అనుమానాలు మీ అందరికీ రావచ్చు. 3 ఏళ్ల క్రితం జాన్సన్ గారు ప్రసంగాల్లోని సారం ఒక పాటగా చిత్రీకరించారు. 3 ఏళ్ల క్రితం అది, కరోనా కిందట ఏడాది, ఇది 2nd ఇయర్. అంతకుముందు 1 ఇయర్ ముందు ప్రపంచ దేశాల్లో క్రైస్తవ్యాన్ని మట్టుపెట్టడానికి ఎన్నో కుట్రలు, ఎన్నో పగ సాధించట కార్యక్రమాలు, అనగా చర్చిలు కూడగొట్టడాలు, క్రైస్తవులు చంపడాలు, క్రైస్తవులు హింసించడాలు, ఇవన్నీ చేశారు. ఇన్ని శక్తుల ప్రభావం ఉన్న మన క్రీస్తు చూస్తూ ఊరుకున్నాడా అనేది మన అందరిలో చోటు చేసుకుంటుందేమో అని అనుమానంతో నేను ఈ పాఠాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అసలు ఏటి ఆ పాట సారం, ఆ పాటలో ఏముంది ఒకసారి విందాం. ఆ పాటలో ఒక్కొక్క మాట జాన్సన్ గారి కలవ నుండి జాలువారిన దేవుని భయం, దేవుని భయం వాళ్ళకుందా? అప్పుడు మనం లోకాన్ని
ప్రపంచ దేశాలను హెచ్చరించాం ప్రసంగాల ద్వారా పాటలు మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఈ పాట తయారు చేశాం ఆ రోజు ప్రపంచ దేశాల్లో క్రైస్తవులకి కష్టాలు చర్చిలు పగలగొట్టడం క్రైస్తవుల్ని హింసించడం కొట్టడం చంపడం దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అని మీరు అనుకుంటున్నారు ఆ రోజు ప్రారంభమైన ఈ భయానకమైన ఈ కష్టాలు ప్రపంచానికి కరోనాతో కలిపి ఈనాటి వరకు చల్లారలేదు ఈనాటి వరకు చల్లారలేదు మరి ఆయన శక్తి ప్రభావం ఆయన శక్తుల ప్రభావాలు ఎన్నో శక్తులు ప్రకృతిలో ఈ రెండో ఆకాశంలో ఉన్నాయి ఈ విశ్వంలో ఉన్నాయి నీ మీదకి పంపడానికి అన్ని శక్తులు అవసరం లేదు భూమి మీద ఉన్న కొన్ని శక్తులను ప్రయోగిస్తే చాలు నీవు బ్రతికి బట్ట కట్టలేవు లాస్ట్ వీక్ ప్రతి వీక్ జరుగుతుంది ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి చైనా ఎప్పుడు చైనా కనబడుతూనే ఉన్నాయి యేసు ప్రభు స్థానంలో ఆయన ఫోటో పెట్టాలి చైనా ప్రెసిడెంట్ ఫోటో ఏమండి యేసు ప్రభు జోలికి వెళ్ళాడా ఆ రోజు వారణం ఇచ్చాను నువ్వు మనుష్యుల జోలికి వెళితే పర్వాలేదు కానీ రక్షకుడు జోలికి వెళ్ళకూడదు ఈరోజు చైనాలో రక్షణ లేదు ఈ రోజులో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ చైనాలో రక్షణ లేదు చైనాలో కొన్ని పదులు డ్యాములు పగిలిపోయాయి భయంకరమైన వరదలు ఒకసారి చైనాను చూద్దాం లాస్ట్ వీక్ ఒకసారి చైనాను చూద్దాం ఒక విషయం చెప్పుకుంటా పోయిన 15 రోజుల్లో సూర్యుడి నుంచి హీట్ వేవ్స్ వచ్చేసాయి ఈ హీట్ వేవ్స్ 365 రోజులు మంచుతో కప్పబడిన గ్రీన్లాండ్ కానివ్వండి కెనడా కానివ్వండి అమెరికా కానివ్వండి వాతావరణం చల్లగా ఉండి మంచుతో కప్పబడుతుంది అది ఆ హీట్ వేవ్స్ వచ్చేసి కొన్ని వందల మంది వేడికి చచ్చిపోయారు తట్టుకోలేక అమెరికన్స్ కెనడియన్స్ ఆ వేడికి తట్టుకోలేక మీరు వార్తల్లో చదువుకున్నారు సూర్యుని ప్రతాపం నీటి ప్రతాపం ఇక నిప్పు ప్రతాపం చూస్తారా టర్కీ దేశం లాస్ట్ వీక్ కిందట వారమేనండి టర్కీ చిన్న కూడా ప్రకృతి భయంకరంగా ప్రజ్వరిల్లింది హిమాచల్ ప్రదేశ్ మిజోరాం నేపాల్ బాంబే గోవా గుజరాత్ భయంకరమైన వర్షాలతో కొండలు బీటలు వారి కొండలు బీటలు వారి హైవేస్ను కూడా కొట్టుకెళ్ళిపోయి పెద్దవం చేసి చూపించారు చెప్పిస్తున్నాడు ప్రకృతితో చెప్పిస్తున్నాడు ప్రకృతితో చెప్పిస్తున్నాడు నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నహూము గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తున్నాయి కొండలు కరిగిపోతాయి ఆయన ఎదుట భూమి కదిలిపోద్ది ప్రపంచ మీడియా ఏమంటుంది ప్రకృతి వైపరీత్యాలు అసలు ఎందుకు సంభవిస్తున్నాయి తుఫాన్ చూసి జనం భయపడ్డారు ఒకసారి ఆ పాటలో నేను చివరి ఒక వార్నింగ్ ఇచ్చాను ప్రపంచ దేశాలకి మూడేళ్ల క్రితం ఇప్పుడు జరుగుతుంది అమలు జరుగుతుంది దేవుని శిక్ష ప్రపంచ దేశాల మీద అమలు జరుగుతుంది
పాటలో ఒక్కసారి ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా ఒకసారి మళ్ళీ పాట విందాం పాట వినాలి ఏదో పాటలు కట్టేస్తున్నారు పాడేస్తున్నారు అనుకుంటుంది లోకం కానీ జరగబోయే పెళ్లి చెబుతుంది జరగబోయే లోకానికి జరిగే పెళ్లి దేశాలకు జరిగే పెళ్లి సవాల్ అండి సవాల్ చేశాను ప్రపంచ దేశాలు ప్రపంచ దేశాలారా రండి మీ కోసం ప్రార్థన చేస్తాం ఈ కరోనా గాని ఏ పరిస్థితి గురించి అయినా దేవుని అడుగుదాం రమ్మంటే మేము వెళ్ళటం వీడు ప్రార్థన చేయటం దేవుడు వింటామని కమ్మ కట్టిన వాళ్ళకి దుమ్ము రేపాడు దేవుడు దుమ్ము రేపి చూపించాడు దేవుని నమ్ముతారా ఇప్పుడైనా దేవుణ్ణి నమ్ముతారా ఇప్పుడైనా మేమైతే చేయలేము ఇవి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోతే మళ్ళా తప్పిపోతారా శక్తుల ప్రభావాన్ని చూశారు మళ్ళా ఇప్పుడు మళ్ళా మనసు రాజు చేసుకుంటారా మళ్ళా తిరుగుబాటు చేస్తారా అయినా మారతారా ఇప్పటికైనా మారతారా పడిన శిక్ష చాలా మీ దేశానికి ఏ దేశానికైనా ఏ దేశానికైనా పడిన శిక్ష సరిపోతుందా సరిపోదా సరిపోకపోతే చెప్పండి అమలుకు సిద్ధంగా ఉంటాడు నా తండ్రి అమలుకు సిద్ధంగా ఉంటాడు నా అన్న క్రీస్తు యేసు అమలుకు సిద్ధంగా ఉంటాడు జరిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనసు మార్చుకొని మోకాళ్ల మీద ఆయన దగ్గరికి వస్తారా తల దించుకొని ప్రాకులాడతారా ఆయన పాదాల మీద పడతారా పడరు ఇంకా జరగాల తుడిచేయాలా జనాలను కూడా చంపేయాలా లక్షల మీద కరోనా వాయు ద్వారా గాలి ద్వారా ఎన్ని అనర్థాలు ఇప్పటికే కరోనా కొత్త కొత్త రూపాలు దాల్చుకుంటుంది భయపడిపోతుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెరిగిపోతున్నాయి మళ్ళీ పాజిటివ్లు చావులు పెరిగిపోతున్నాయి కరోనాతో కొత్త కొత్త కరోనాలు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ ఎల్లో ఫంగస్ ఎన్నో ఫంగస్లుగా తయారయ్యి బ్లాక్ ఫంగస్తో కళ్ళు కూడా పోతున్నాయి చాలామందికి కళ్ళు నేత్రాలు పోతున్నాయి బివేర్ ఆఫ్ కరోనా మరి ఇది ఇంకా పోదు నువ్వు మారాలి సుమారు రెండేళ్లగా ఇళ్లలో బ్లాక్ అయిపోయాం మనమంతా కూడా సిటీ లాక్డౌన్ అయిపోయాయి ప్రపంచ దేశాల్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మారరా అమెరికా దేవుని వాక్యానికి లోబడరా దేవుని చల్లని మాటలకు లోబడరా దేవుని దగ్గరికి కదిలిరారా ఇన్ని చూస్తున్నారు మీరు మీరు తట్టుకోలేనివన్నీ ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఈ మానవ బలాలు అందుకోలేవు దీన్ని నలిపి నాశనం చేస్తాడు దేవుడు బివేర్ ఆఫ్ గాడ్ నేను చెబుతూనే ఉంటాను సంభవిస్తుంది ప్రపంచానికి విపరీత పరిస్థితి అని వచ్చింది మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను ఆనాడు చెప్పాను మూడేళ్ల క్రితం ఈనాడు చూపించి చెబుతున్నాను జరిగినవి చూపించి చెబుతున్నాను మారతావా మారవా ఇక జరగబోయేది చూస్తావా వీటి అడుగుతున్నాడు దేవుడితో చెప్తాడని అవును అడుగుతున్నాను దేవుడితో చెప్పటానికే చెప్పాలి మూడు పూట్ల తింటున్నావు ప్రశాంతమైన సూర్యరశ్మి అనుభవిస్తున్నావు ప్రకృతి సేవలు అందుకుంటున్నావు పండిన పంటలు తింటున్నావు పళ్ళు తింటున్నావు ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నావు దేవుని వలన ప్రకృతి వలన దేవుడిచ్చిన ప్రకృతి వలన అన్నీ అనుభవించే నీవు అదే ప్రకృతి వలన దండింపబడతావా అదే ప్రకృతి నిన్ను అణిచివేయాలా నిన్ను తొక్కువేయాలా అదో
చైనా కూరుకుపోయింది కూరుకుపోయింది గాడ్ బ్లెస్ యు